హెల్త్ మస్తి ఛానల్న అందరికి స్వాగతం. ఈరోజుకి వీడియోలో నేను ఒకటి డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ వాడిన డయాబెటిక్ పేషెంట్కి వీడియో తీసుకొచ్చిన రండి వింటాం ఈ పేషెంట్ ఏం చెప్తారంట. నేను నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం రాజాపూర్ విలేజ్ నుండి. నాకు షుగర్ తర్వాత బీపీ గ్యాస్ ట్రబుల్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటాయి. ఇన్సులిన్ తీసుకునేవాడిని షుగర్కి. డాక్టర్ని రాకేష్ డాక్టర్ని కలిసిన తర్వాత నాకు 1 వీక్లో ఇన్సులిన్ బంద్ అయ్యి ఇన్సులిన్ పూర్తిగా బంద్ అయిపోయింది. షుగర్ కానీ బీపీ కానీ ఏది మెడిసిన్ వాడతలేను. ఇప్పుడు నాకు హెల్త్ పరంగా మంచిగా ఉంది. ఏం ప్రాబ్లమ్స్ లేవు. మంచిగా ఉంది. ఇప్పుడు ఇన్సులిన్ బంద్ అయిన తర్వాత మీకు షుగర్ 300, 400, 500 లేదా ఇప్పుడు ఏం రాలేదు సార్? అంతకుముందు వస్తుండే కానీ ఇప్పుడు ఏం రాదు. టాబ్లెట్ అన్ని బంద్ అయింది. బంద్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అలోపతి మెడిసిన్ ఏం వాడతలేదు. అలోపతి వాడండి. వీక్నెస్ కాళ్ళ తిమ్మి రావడం ఎట్లా కొంచెం లేదు. అట్లే అట్లా ఏం లేదు. ఏం లేదు. నిద్ర ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా. ఎనర్జీ లోపల నుంచి ఎట్లా ఉంది? బాగా. జనాలకు ఏం చెప్తామంటే షుగర్ పేషెంట్స్ చేసుకోండి. ఇన్సులిన్ అలోపతి ఇన్సులిన్ వాడుతున్నాం కదా మనం, ఈ మెడిసిన్ వాడడం వల్ల ఇవన్నీ బంద్ అయిపోతాయి. అలోపతి మెడిసిన్ అవసరం లేదు. ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విన్నావా? మీ ఫ్యామిలీలో కూడా ఎవరికి డయాబెటిక్ ప్రాబ్లం ఉంటే ముందుకు రండి, అది తగ్గి చెప్పండి. ధన్యవాదాలు. జై.